మన ఊరు మనబడి ఏడు వేల మూడు వందల కోట్లతో సర్కారు స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రైవేటులో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం రాష్ట్రంలో మహిళా వర్సిటీ అటవీ యూనివర్సిటీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం వ్యాక్సినేషన్ సత్వర పూర్తికి సీఎం కేసీఆర్ ఆదేశం మూడు వందల పదిహేడు జివోపై ఆగనిపోరు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వద్ద ఎస్జీటీల ఆందోళన జీవో మూడు వందల పదిహేడు సవరించాలి బిఎస్ఈ ముందు టీచర్ల ఆందోళన జియో మూడు వందల పదిహేడును సవరించాలని కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు టీచర్లు ఆందోళనకు దిగారు దీంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు స్పోర్ట్స్ కేటగిరీలో భార్యాభర్తలను ఒకే జిల్లాకు అలాట్ చేయాలని స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని కోరారు పన్నెండు నుంచి పద్నాలుగు ఏళ్ళ పిల్లలకు మార్చి నుంచి టీకా ఎన్టీఏజీఐ చైర్మన్ ఎన్కే అరోరా మూడు వందల పదిహేడు జీవోను ఉపసంహరించుకోవాలి జోన్ల బదిలీలలో గందరగోళానికి దారితీసిన మూడు వందల పదిహేడు జీవోను ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు మూడు వందల పదిహేడు జీవోను రద్దు చేసి ఉపాధ్యాయులకు ఉద్యోగుల బదిలీలలో ఒక పరిష్కార మార్గం చూపించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు ఈ నెల ముప్పై వరకు పరీక్షలన్నీ వాయిదా వర్స్రీలకు ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత విద్యా మండలి సింగరేణిలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు ఉద్యోగులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు మాస్కులు శానిటైజర్ల పంపిణీ ఏరియా జీఎంలతో డైరెక్టర్లు చంద్రశేఖర్ బలరాం సమీక్ష ఆన్లైన్ క్లాసులపై అయోమయం నిర్వహిస్తామని యూనివర్సిటీల వెల్లడి వద్దంటూ ఇంటర్ బోర్డు ప్రకటన ఎటు చేపని పాఠశాల విద్యా విభాగం ప్రభుత్వం నుంచి కొరవైన స్పష్టత ఎటూ తేల్చుకోలేని స్థితిలో విద్యాశాఖ